లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా దర్శకుడు కెఎస్ రవీంద్ర బావి తెరకెక్కిస్తున్న మాస్ మసాలా సినిమా కోసం అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో నూట యాభై నాలుగు సినిమాని తెరకెక్కిస్తుండగా దీనిపై మెగా ఫ్యాన్స్లో చాలా అంచనాలు ఉన్నాయి మరి ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా జరుగుతూ ఉండగా గత రెండు మూడు రోజుల నుంచి సినిమా రిలీజ్ డేట్కి సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి దీంతో అయితే సినిమా రిలీజ్ డేట్ మార్చు అనే టాక్ వినిపించగా దీనిపై అయితే ఇప్పుడు మరింత క్లారిటీ తెలుస్తోంది ఈ చిత్రం రిలీజ్ మొదటగా జనవరి పదకొండుకి లాక్ చేయగా ఇప్పుడు అయితే జనవరి పదమూడుకి షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ఒకే రోజు క్లాష్లో కాకుండా ఒకే రోజు పెద్ద మూవీ రిలీజ్లా చిరు సినిమా అయితే పదమూడవ తేదీన సందడి చేయనట్లు తెలుస్తోంది మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలోనే రానుంది అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు ఇంతవరకు టైటిల్ కూడా రిలీజ్ చేయలేదు దీంతో ఎప్పటి నుంచో ఈ చిత్ర టైటిల్ కోసం చూస్తున్న విషయం తెలిసిందే ఇక ఇన్ని రోజుల నుండి ఈ సినిమా టైటిల్ టీజర్ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేసినట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఇక తాజాగా ఇది కన్ఫామ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్ దీపావళి కానుగ్గా మెగా అభిమానులకు మెగా వన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టైటిల్ టేజర్ను లాంచ్ చేయనట్లు ప్రకటించారు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు టేజర్ను రిలీజ్ చెయ్యినట్లు తెలిపారు ఇక మరోవైపు ఈ సందర్భంగా వదిలిన పోస్టర్లో చిరంజీవి గారి మాస్ లుక్ తెగ వైరల్ అవుతోంది అందరికీ తెలిసిన విషయం తెలిసిందే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చిరంజీవి గారి లుక్ దర్శనమిస్తోంది మరోవైపు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు తాజాగా శ్రీముఖి స్పందించారు ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి లుక్ ఓర్మాస్ అంతే ఆయన గ్రేట్ హీరో ఆయన సినిమాల కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాం మెగా వన్ ఫిఫ్టీ ఫోర్ మూవీ పక్కా మాస్ అంటూ అన్నారట శ్రీముఖి గారు ప్రస్తుత ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి